హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాకేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మన ఎస్డి కార్డ్లో కానీ ఫోన్ మెమరీలో కానీ హిడెన్ ఫైల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ హిడెన్ ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలి అని. ఫ్రెండ్స్, ఆ హిడెన్ ఫైల్స్ మనకు ఎట్లా వస్తాయంటే, ఎక్కువగా మన యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అలాంటి టైంలో మనకు ఆ ఫైల్స్ అనేది వచ్చి మన మెమరీ కార్డులో కానీ ఫోన్ మెమరీలో కానీ స్టోర్ చేయి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్టోర్ అయిన ఫైల్స్ అనేది మనం ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కనబడేటి కొన్ని అంటే, కనబడకుండా కూడా కొన్ని ఫైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి కూడా ఎలా డిలీట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ త్రీ డాట్స్ ఉందిగా, త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది, ఇక్కడ ఫైల్ మేనేజర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అవి ఓపెన్ అయిందిగా. ఓపెన్ అయిన తర్వాత మనం దేనిలో హిడెన్ యాప్స్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాము, ఫైవ్ ఎస్డి కార్డా లేదా ఫోన్ మెమరీయా, ఇది రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనంటే ఎస్డి కార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నా. దీనిలో 494 MB ఉంది కాలి ప్రజెంట్ అవైలబుల్లో. బట్ హిడెన్ యాప్స్ డిలీట్ అయిన తర్వాత ఈ 494 పెరుగుతుంది ఫ్రెండ్స్, ఓ 500, 600, 700 అలా వస్తుంది ఫ్రెండ్స్. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా బాటంలో, ఇక్కడ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ వస్తుంది చూసిన షో హిడెన్ ఫైల్స్ అని, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మనం ఇక్కడ ఎస్డి కార్డ్ ఓపెన్ చేయండి. ఎస్డి కార్డ్ ఓపెన్ చేశాక ఇవన్నీ మనకు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిడెన్ యాప్స్ తీసేయండి. తీసేసాక ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు పైన స్క్రోల్ ఏమైనా కనబడుతుందా, ఏం లేదుగా. ఇప్పుడు ఏబీసీ వీడియో షో అని కనబడుతుంది. ఇక్కడ హిడెన్ యాప్స్ బాటంలోకి హిడెన్ యాప్స్ అని, షో హిడెన్ ఫైల్స్ అని క్లిక్ చేశాక ఇప్పుడు చూడండి నాకు ఈ వన్ వీడియో షో అని ఉందో, కింద నాకు వచ్చేసి ఇంకొకటి కూడా ఇక్కడ వీడియో షో అనే ఫైల్ కనబడుతుంది. కాకపోతే ఇవన్నీ మీరు డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ డిలీట్ చేసుకున్నట్లయితే మన యొక్క స్టోరేజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను డిలీట్ చేసి చూపించుతా చూడండి అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. ఇలా సెలెక్ట్ చేసుకున్నారా, వీటన్నిటిని డిలీట్ చేయండి ఫ్రెండ్స్. డిలీట్ ఓకే అండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ఫైల్స్ అనేటివి డిలీట్ అవుతాయి. డిలీట్ అయిన తర్వాత ఒకసారి మన ఎంబీ ఉందిగా అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 2957 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే అదంతా వేస్ట్ స్టోరేజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, మనం బ్యాక్ సైడ్లో ఉంటాయి కదా గ్యాలరీ, సేఫ్ గ్యాలరీ అని, గ్యాలరీ వ్యాల్యూట్ అని, మీకు సంబంధించిన ఫైల్స్ అదే లాక్ చేసుకొని ఉంటారు కదా, వాటిని మాత్రం క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి హిడెన్, అంటే బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటాయి ఇప్పటికీ. అవి క్లిక్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఆ డేటా మొత్తం మీరు కోల్పోవాల్సి వస్తుంది. కనుక మీరు అలాంటివి ఏవి కూడా క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 77 AIT వరకు వచ్చేది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి. నాకు ఒకటి గ్యాలరీ వ్యాలెట్ అనేది ఉంది, దీన్ని మాత్రం డిలీట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ అండి, ఇక్కడ ఎస్డి కార్డ్గా చూస్తారా ఫ్రెండ్స్, ఇక్కడ 622 MB వచ్చేసింది నాకు. అంటే నాకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి అన్ని ఫైల్స్ ఉండిపోయాయి.
అంటే మిగతా 200 MB స్టోరేజ్ వేస్ట్ వేస్ట్ స్టోరేజ్ అన్నమాట. ఇలా మీరు చేస్తే మీ ఎస్డి కార్డ్లో ఉన్న వేస్ట్ ఫైల్స్ అనేది డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోని మీకు నచ్చినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లేస్ వంటి సోషల్ నెట్వర్క్స్లో నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్.